హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండొచ్చని, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో సెక్రటేరియట్, ఈ విధంగా 3 ప్రాంతాల్లో కూడా 3 రాజధానులని ఉండొచ్చు. సౌత్ ఆఫ్రికాలో ఇంకా ఇతర దేశాల్లో కూడా 3 ప్రాంతాల్లో, 4 ప్రాంతాల్లో కూడా రాజధానుల్ని విస్తరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉందని శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనను ఉత్తరాంధ్ర ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం. ఇంకా విశాఖపట్నంలో పెట్టకూడదు, కర్నూలులో పెట్టకూడదు, అమరావతిలోనే అన్నీ ఉండాలి అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారి వెనక ఉత్తరాంధ్ర మరియు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తాలూకు తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను చెబుతున్నాను, దయచేసి మీరు బానిస బ్రతుకులు బతకండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికి తానా తందానా అనేటువంటి దౌర్భాగ్య బ్రతుకులు మీరు జరపకండి విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం స్వాతంత్రం లేదా మీకు? మా ప్రాంతాలు అభివృద్ధి చేస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి నిర్ణయాన్ని, ప్రకటనని మేము స్వాగతిస్తున్నాం. మీరు కూడా అపోజ్ చేయకండి, మన పార్టీ అపోజ్ చేయడానికి వీల్లేదు. రాష్ట్రంలో నలుమూలలో కూడా అభివృద్ధి చెందాలి, వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయాన్ని మనం బలపరుద్దాం అనేటువంటి వాయిస్ కూడా మీరు రైజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏమి నాయకులండి మీరు? తెలుగుదేశంలో మీరు నాయకులా? మేము 30 ఏళ్ళు ఉన్నాం, 40 ఏళ్ళు ఉన్నాం, ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఉన్నాం అన్నటువంటి నాయకులు బానిసరిగా బతికి విశాఖలో సెక్రటేరియట్ వస్తుందంటే, వ్యతిరేకిస్తున్నామంటే మిమ్మల్ని ఏమనాలో, ఈ సమాజం మిమ్మల్ని వెలేస్తుందేమో అనేటువంటి భయం కూడా మీకు లేకుండా ఉంది. తప్పనిసరిగా మీకు ఇక్కడ మళ్ళీ మీకు పుట్టగదులు ఉండవు. విశాఖపట్నంలో మనం ఊహించినటువంటి రీతిలో సెక్రటేరియట్ని, డైరెక్టరేట్స్ని ఇక్కడ పెట్టడానికి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం స్వాగతించాలి. మనందరం కూడా మద్దతు ప్రకటించాలి. ప్రజలందరూ కూడా కోరుకునేటువంటిది ఇది. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, ప్రజల కోరికలు కూడా మనం మన్నించాలి. ఈ విశాఖపట్నం జిల్లా చాలా కాలం నుండి వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర జిల్లా చాలా కాలం నుండి వెనుకబడిపోయింది. దీన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఆశయంతో ఆయన ముందుకు వస్తున్నారు అనేటువంటి భావన ఈవేళ ప్రజలందరిలో కూడా ఉండడం అనేటువంటి జరిగింది. ఇక్కడే కాదు, డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అనేటువంటిది అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ వారు అనవండి, ఇతర ప్రాంతాల అనండి, అందరూ కూడా దీన్ని స్వాగతించేటువంటి పరిస్థితి. దీనికి దమ్ము ఉండాలి. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి దమ్ము, ధైర్యం, సాహసం ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలి. అవన్నీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఆ ధైర్యం ఉంది కాబట్టే ఈ నిర్ణయానికి రావడానికి ఆయన ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతోంది. నిన్న శాసనసభలో ఆయన చేసినటువంటి ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రాజకీయ పార్టీల నాయకుల్లో. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా దీన్ని స్వాగతపరచాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇది పరిపాలనా వికేంద్రీకరణ కాదు, పాలనా వికేంద్రీకరణ కాదు, ఇది వ్యవస్థల వికేంద్రీకరణ. వ్యవస్థలు ఈ 3 కూడా రాజ్యాంగ వ్యవస్థలు. 3 రాజ్యాంగ వ్యవస్థలను ఒకే చోట ఉంచేటువంటి విధానానికి స్వస్తి చెప్పి 3 ప్రాంతాల్లో 3 రాజ్యాంగ వ్యవస్థల్ని పెట్టాలి అనేటువంటిది ఒక విధానమైనటువంటి నిర్ణయం, చాలా ప్రయోజనాత్మకమైనటువంటి, సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని మనం చెప్పక తప్పదు. ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతోంది. అంతేకాదు మన దేశంలో కూడా
అనేక రాష్ట్రాల్లో రెండు వ్యవస్థల్ని అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే రాజధాని ఒక చోట, హైకోర్టులు ఒక చోట ఉండేటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కేరళ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మిజోరం, లక్షద్వీప్, గోవా, నాగాలాండ్, ఈ రాష్ట్రాలన్నింటిలోనూ కూడా రాజధాని ఒక చోట ఉంటే మరొక చోట హైకోర్టును పెట్టి నడుపుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఈ విధంగా వికేంద్రీకరణని, వ్యవస్థల వికేంద్రీకరణ రెండు విధాలుగా కూడా ఈ రాష్ట్రాల్లో చేయడమైనటువంటి జరిగింది. కానీ భారతదేశంలో ఎక్కడా కూడా మూడు వ్యవస్థల వికేంద్రీకరణ అనేటువంటి జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా. అది మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది. అంటే అన్ని చోట్ల కూడా సెక్రటేరియట్, డైరెక్టరేట్స్, తరువాత చట్టసభలు అవన్నీ ఒక చోట ఉంటే హైకోర్టులు వేరే చోట ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయేటువంటి నిర్ణయం చట్టసభలు ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట, న్యాయస్థానం మరొక చోట, మూడు వ్యవస్థల్ని మూడు చోట్ల వికేంద్రీకరణ చేయడం అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే జరపడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. అది ఒక మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, 90 ఏళ్ళ నుంచి ఉన్నాను, 120 సంవత్సరాల నుంచి యోగేశ్వరులాగా నేను ఉన్నాను అని కబుర్లు చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చోట్ల, ఇన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు ఒక చోట, రాజధానులు ఒక చోట ఉన్నాయి. కనీసం అంతేకాదు బెంచ్లు కూడా ఉన్నాయి, హైకోర్టు బెంచ్లు కూడా వేరేగా ఉన్నాయి. హైకోర్టు ఒక చోట, మళ్ళీ బెంచ్లు వేరేగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మరి రెండు కలిసి ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కలిసి ఉన్నటువంటి రోజుల్లో కూడా ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆంధ్ర హైకోర్టు తాలూకు బెంచ్ని ఆంధ్ర ఏరియాలో పెట్టలేకపోయారు. అంత అసమర్థ ముఖ్యమంత్రి. ఆయనకు ఒక విధానం అంటూ ఏమీ లేదు. రోజు కాలక్షేపం చేయడం తప్ప ఒక విజన్ అనేటువంటిది ఎక్కడ ఆయన కూడా కనపడలేదు. చెప్తారు 2020 విజను, 2040 విజను, ఈ రకంగా చెప్పడం తప్ప ఆయనకు విజన్ అంటూ ఆయనకు ఉండేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక బెంచ్ను కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు రాజ్యం వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కేంద్రీకృతం వ్యవస్థల వల్ల, అన్ని వ్యవస్థలు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు అవుతాయి. ఆ విధంగా వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు పోరాటం చేసి చేసి తమ ప్రాంతాల అభివృద్ధి చెందలేనటువంటి దుగ్ధతో, బాధతో, అసహనంతో ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి కోరికలు కోరేటువంటి సంఘటనల్ని మన దేశంలో చాలా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా సుమారు 10 రాష్ట్రాల్లో రాజధానికి తాము దూరంగా ఉన్నాం అనేటువంటి భావంతో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని మేము కావాలి అని కోరుతున్నారు. దానికి నిజంగా పరిష్కార మార్గం జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటిది. రాజ్యాంగ వ్యవస్థల్ని వికేంద్రీకరణ చేసినట్టయితే అటువంటి డిమాండ్స్ భవిష్యత్తులో ఆ రాష్ట్రాల్లో కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకునేటువంటి నిర్ణయం ఒక సూచికగా, ఒక దిక్సూచిగా, ఒక గైడ్గా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా దీని ప్రభావం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వాటి మీద పడుతుంది. అక్కడ కూడా ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే అమరావతి గురించి చెప్తున్నారు. అమరావతి గురించి మాట్లాడుతూ ఈయన ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, అమరావతి వచ్చిన తర్వాత అమరావతి గొప్ప, అమ్మ కంటే అమరావతి గొప్ప, ఆ అంటే అమ్మ కాదు, ఆ అంటే అమరావతి. ఎంత ఘోరమైనటువంటి పదాలండి అవి. ఆయనకి అమ్మ కంటే అమరావతి గొప్ప అవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు కాదు. ప్రజలకు అమ్మే గొప్ప, అమ్మ తర్వాతే అన్నీ. కానీ అది కూడా ఆ సెంటిమెంట్ కూడా లేనటువంటి మనిషి ఆయనకి. అమరావతి గొప్ప, అమ్మ కంటే అమరావతి గొప్ప అని చెప్పేటువంటి చిన్నపిల్లలు
వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలకి ఆ రాసేటప్పుడు అమ్మ పేరు చూపిస్తారు, అమరావతి పేరు చూపించరు. కానీ అమరావతి పేరు ఆయన పెట్టేటువంటి పరిస్థితిలో ఆయన ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ అమరావతి ఇప్పుడు పెట్టినటువంటిది కాదు, ఆయన బాధ అది. ఇప్పుడు అమరావతిని తీసేస్తున్నారట అంటే తీసేయలేదు, అమరావతి ఉంది, అక్కడ కూడా వ్యవస్థ ఉంది. కానీ అన్నీ అక్కడే ఉండాలంటారు, విశాఖపట్నంలో ఉండకూడదు, కర్నూలులో ఉండకూడదు, అన్నీ అక్కడే ఉంచండి అని చెప్తున్నారు. దీనికి ఒక రహస్యం ఉంది. ఈయన ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఎలక్షన్ ముందు తన సామాజిక వర్గం వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలి, మీకేం కావాలో చెప్పండి అని గత ఎన్నికల్లో ఆయన వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడితే, మీరందరూ మీరు ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే ఇక్కడ అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టండి, దానికి కావలసినటువంటి మీ విజయానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటాం, మేము ఫండింగ్ చేస్తాం, మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ ఎ కండిషన్. ఆనాడు ఎన్నికల ముందు తన సామాజిక వర్గం వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఆయన ముందుగానే ఫిక్స్ అయిపోయారు ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలి అని. కానీ ప్రజలకు ఏం చెప్పారు, గుంటూరులో పెట్టొచ్చు, లేదు నూజివీడులో పెట్టొచ్చు. నూజివీడులో సుమారుగా 2,000 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడ పెడతారేమో అని అందరూ అనుకున్నారు, అక్కడ పెట్టొచ్చు అని ప్రజలకు 2-3 స్థలాల్ని చూపిస్తూ తన వారికి మాత్రం, తన మనుషులకు మాత్రం మీరన్నట్టుగా నేను ఇక్కడే పెడతాను, ఇక్కడే మీరు భూములు కొనుక్కోండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా నేనే మీకు అన్ని రకాలుగా స్థలాలు ఇస్తాను అనేటువంటి వాగ్దానాలను చేసి అమరావతిలో ఈయన రాజధాని పెట్టడం అనేటువంటి జరిగింది. ఇవాళ బాధ అది ఆయనకి, ఇన్ని ప్రామిసులు మా వాళ్ళకి నేను ఇచ్చేనే వీళ్ళందరినీ చాలా మల్టీ మిలియనర్స్ చేద్దాం అనేటువంటి సంకల్పంతో చేశాను, ప్రజల కోసం కాదు తన వారి కోసం. ఏమైపోతుంది నా వ్యాపారం అంతా, ఏమైపోతుంది ఎంతసేపు కూడా ఇది బంగారు బాతు, 100 కోట్ల రూపాయలు వస్తుంది, భూములను అమ్మేసుకోవచ్చు అని జగన్ గారు చెప్తున్నారు. ఆయన అంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మాట్లాడుతున్నాడు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ఏమాత్రం కూడా ప్రవర్తించడం లేదు, మాట్లాడడం లేదు, సిగ్గుపడడం లేదు. అది ఆయన గొప్పతనం. సిగ్గుపడిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఒకరే. ఎక్కడ ఏ మాట అనడానికి ఆయన సిగ్గుపడ్డు. నిన్న అన్న మాట ఈవేళ ఉండదు, ఈవేళ అన్న మాట రేపు ఉండదు. ఏమండి నిన్న ఇలాగ అన్నారు కదా అని అంటే మరేం పర్వాలేదు, ప్రజలకు షార్ట్ మెమొరీ, వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, గంట క్రితం అన్నది ఈవేళ జ్ఞాపకం ఉండదు, గంట తర్వాతే రాష్ట్ర ప్రజలకు జ్ఞాపకం ఉండదు, మనం ఏం కంగారు పడొద్దు, మనం ఎన్ని అబద్ధాలు అయినా పర్వాలేదు అంటాడు ఆయన. దట్ ఈస్ హిస్ థియరీ, దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. అందుచేత ఎన్నైనా అబద్ధాలు ఆడుతుంటాడు, సిగ్గులేనటువంటి మాటలు చెప్తారు, ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఏమైనటువంటి బాధ కూడా ఆయనకు ఉండేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు. అలాగే భూములన్నీ కూడా ఆ రకంగా పంపిణీ చేశారు. తన వారందరికీ కూడా రైతుల దగ్గర నుంచి వారి ఆస్తులను కొల్లగొట్టి ల్యాండ్ పూలింగ్ అన్న పేరుతో భూములను సంపాదించుకొని తన మనుషులందరికీ కూడా చాలా మటుకు భూముల్ని పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి గొప్ప సంస్థకు ఉచితంగా భూమి ఇవ్వడానికి బదులుగా 4 కోట్ల రూపాయలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి 1,00,000 రూపాయలకి, 2,00,000 రూపాయలకి, 5,00,000 రూపాయలకి, 20,00,000 రూపాయలకి దారాదత్తం చేసినటువంటి విషయం, మరి ఆ విషయం సిగ్గు లేదా ఆయనకి? కేంద్ర ప్రభుత్వ సంస్థలకి భారీ మొత్తంలో వడ్డించి ఇంత ఇస్తేనే తప్ప నేను భూమిని ఉండని చెప్పినటువంటి వ్యక్తి తన మనుషులందరికీ కూడా దారాదత్తం చేయడమైనటువంటి జరిగింది. అది కాక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా కొనుగోలు చేయించి తన వారి చేత సుమారుగా 4,000 ఎకరాలను మరి ఇన్సైడింగ్ ట్రేడింగ్కి ఎలా చేయడమైనటువంటి జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకు విజన్లో ఉన్నటువంటి విషయాలు. ఇక ఆయన అడుగుతారు, 3 పెడుతున్నారు కదా 3 ఇంట్లోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటారని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటారో తెలియనటువంటి రాజకీయ నాయకుడిని ఎక్కడ చూడం, అది చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఎక్కడుంటారో తెలియదా చంద్రబాబు నాయుడు గారు మీకు? మీరు ఎక్కడుండేవారండి అంటే అడుగుతారు. ఇడుపులపాయలు ఇల్లు కట్టుకొని కర్నూలు వెళ్తావా, అమరావతి ఇల్లు కట్టుకుంటావా, విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటావా,
ఎక్కడుంటావని అడుగుతున్నారు ఆయన. ఎప్పుడైనా సరే హైకోర్టు హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఉండేటప్పుడు ఎప్పుడైనా హైకోర్టులో హైకోర్టుకి ముఖ్యమంత్రి హాజరవడం అనేటువంటి ఉందా? ఏంటనేది తెలుగు తక్కువ వాదన కాకపోతే ముఖ్యమంత్రి హైకోర్టు దగ్గర వాదన ఉంటారా? నివాసం ఉంటారా? అక్కడ ఇల్లు కట్టుకుంటాడా? అంటే ముఖ్యమంత్రి అందులో భాగస్వామి అవుతాడా? అది తెలుగు తక్కువ ఆలోచన. రెండవది సెషన్స్ టైం, అప్పుడు సెషన్స్ టైం అప్పుడు మాత్రమే అక్కడ సభలు జరుగుతాయి. ఆ సభలు జరిగేటువంటి పరిస్థితుల్లో క్వార్టర్స్ ఉంటాయి. ఇక ముఖ్యమంత్రి ఉండేది ఎక్కడంటే పరిపాలన ఎక్కడుందో ఎక్కడి నుంచి కొనసాగిస్తారో, సెక్రటేరియట్ ఎక్కడుందో డైరెక్టరేట్స్ అక్కడే ఉంటాయి, అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. విశాఖపట్నం సెక్రటేరియట్ కాబోతుంది అనేటువంటి సూచన ఆయన ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిస్తారన్నది చాలా స్పష్టం. ఆ మాత్రం కూడా తెలియదా చంద్రబాబు గారు మీకు? ఆ జ్ఞానం కూడా లేదా? ఇంగిత జ్ఞానం కూడా లేదా? సీఎం ఎక్కడ ఉండాలో? నేను 30 ఏళ్ళు రాజకీయం చేశాను, 40 ఏళ్ళు రాజకీయం చేశాను అన్న కాదు, తెలుసుకొని మాట్లాడండి, రీజనబుల్గా మాట్లాడండి, రీజనబుల్గా ఆర్గ్యూ చేయండి. ఇకపోతే ఆయన విశాఖపట్నాన్ని నాశనం చేసేస్తారా అంటున్నాడు. ఏంటంటే ఆ మాట, విశాఖపట్నం నాశనం చేయడం ఏంటండి? విశాఖపట్నంని ఒక క్యాపిటల్ కింద ఆయన పెడుతుంటే నాశనం చేయడం అది? ఎంత ఏటోర్స్గా మాట్లాడుతున్నారు, ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇంత కక్ష ఉత్తరాంధ్ర మీద. విశాఖపట్నంలో ఏం పెట్టకూడదా? ఏం రాకూడదు? విశాఖపట్నం నాశనం అయిపోవాలి, అది ఆయన కోరుకునేటువంటిది. ఓట్లు కావాల్సినటువంటి పెద్ద మనిషి, రాజకీయ పార్టీ నడిపేటువంటి పెద్ద మనిషి, ఒక ప్రాంతం మీద ఇంత ద్వేషంతో, ఇంత అసూయతో విశాఖపట్నాన్ని, కర్నూల్ని, రాయలసీమని వ్యతిరేకించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకా